అంబటి రాంబాబు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు వారి అభిప్రాయం తెలియజేయడానికి. రాంబాబు గారు నమస్తే అండి. నమస్కారం అండి. అరుణ్ జైట్లీ గారి ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై మేము కట్టుబడి ఉన్నాం, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నాం, విభజన చట్టంలో ఉన్న 6 అంశాలు 5 ఇప్పటికే చట్టంలోనే ఉన్నాయి, వాటిని అమలు చేస్తున్నాం, అలానే 6వదైన ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తాం అని చెప్పి ప్రకటన చేశారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? వరప్రసాద్ గారు, పొద్దున్న నుంచి కేంద్ర ప్రభుత్వం ఏదో ప్రకటన చేయబోతుంది, ప్రత్యేక హోదాకు తుల్యమైనటువంటి ఒక ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వబోతుంది, దాని మీద డిస్కషన్ జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారితో చర్చిస్తున్నారు, అక్కడ సుజనా చౌదరి గారు ఇంకా ఎంపీలు చర్చిస్తున్నారు, సాయంత్రం ఏదో జరగబోతుంది, రాష్ట్రానికి మేలు జరగబోతుంది అని పొద్దున్న నుంచి ఏదేదో ఏదో చెప్పారు అన్ని టీవీలో. మరి ఇందాక మేము ప్రెస్ మీట్ చూసాం, అసలు కొత్త విషయం ఏమి కనిపించలేదండి దానిలో నాకు. మరి మీకు ఏమైనా కనిపించిందేమో నాకు తెలియదు, ప్రజలకు ఏమన్నా కనిపించిందేమో తెలియదు. దానిలో కొత్తగా ఒక్క అంశం కూడా కొత్తగా లేదు. ఏం చెప్తున్నారు, పోలవరానికి సంబంధించినటువంటిది 100కి 100 పాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. చేయకేం చేస్తుంది, ఇది చట్టంలోనే ఉంది కదా, జాతీయ హోదా కల్పించారు, కేంద్రం ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా అమలు చేస్తుంది. చేయకేం చేస్తారండి, ఇక్కడ వచ్చిందల్లా ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదాకి తుల్యమైనటువంటి ప్రత్యేక ప్యాకేజీని వెబ్సైట్లో పెడతాము. అసలు కొత్త విషయాన్ని ఏం చెప్పారు, ఎందుకు ఇంత ఉత్కంఠభరితంగా ఉదయం నుంచి ఈ కార్యక్రమాలు నడిపారు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు? నాకైతే అర్థం కాల. రాష్ట్ర ప్రజానీకాన్ని అమాయకుల్ని చేసి ఆడుకునేటటువంటి పరిస్థితిలో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. వెంకయ్యనాయుడు గారు మాట్లాడారు, అరుణ్ జైట్లీ గారు మాట్లాడారు. మరి నేను ఇప్పుడు కోరుకునేది ఏంటంటే, వాట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ? తెలుగుదేశం పార్టీ ఏమి రెస్పాండ్ అవుతుంది ఇప్పుడు? ఇవాళ ప్రత్యేక హోదా మేము ఇవ్వము అని ఖరాఖండిగా మరొక్కసారి పునరుద్ఘాటించారు, పార్లమెంట్లో పునరుద్ఘాటించారు, ఇక్కడ పునరుద్ఘాటించారు. ఈ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది? ఇవాళ నిజంగా తెలుగుదేశం పార్టీకి రాష్ట్రం మీద ప్రేమ అభిమానం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం నుంచి వేయిదొలిగి ఒక ఉద్యమానికి నాయకత్వం వహించవలసినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఏదో రాష్ట్ర ప్రభుత్వం అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు, సుజనా చౌదరి గారు వ్యక్తిగతమైనటువంటి లాభాల కోసం చూసుకునేటట్టయితే కేంద్ర ప్రభుత్వంతో కొనసాగి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయమన్న అభ్యంతరం లేదు. దెబ్బతినిపోయినటువంటి రాష్ట్రాన్ని, చీలిపోయినటువంటి రాష్ట్రాన్ని సహాయం మేము అందిస్తామని చెప్పి ఏం కొత్త విషయం చెప్పారంటున్నా నాకు అర్థం కాలేదు. చాలా మోసపూరితమైనటువంటి మాటలు చెప్పారు ఇవాళ అరుణ్ జైట్లీ గారు కానీ మరొకరు కానీ. రాష్ట్రాన్ని మోసం చేసేటువంటి ప్రక్రియ చేశారు, ఇది సహించరానటువంటి అన్యాయం. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం, ఆ రోజున ఉన్నటువంటి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ రెండూ కలిసి అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించాయి. ఇవాళ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించబడి అన్యాయమైపోయినటువంటి రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలిసి ముంచేసినటువంటి కార్యక్రమం చేస్తున్నాయి స్వప్రయోజనాల కోసం. ఇది దారుణమైనటువంటి విషయం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దీన్ని గమనించాలి. మిగతా రాష్ట్రాలతో సమానమైన స్థాయికి చేరే వరకు కేంద్రం ఆంధ్రప్రదేశ్కు సహాయం చేస్తూనే ఉంటుంది, అన్ని హామీలకు కూడా పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని చెప్పి వెంకయ్యనాయుడు గారు ప్రకటన చేశారు. దీన్ని ఎలా చూస్తుంది వైసీపీ? వెంకయ్యనాయుడు గారిని ఏమన్నారో నాకు అర్థం కాలేదండి. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని వెంకయ్యనాయుడు గారు మీరు కొత్త హామీలు ఇచ్చి ఏమి నిలబెట్టుకుంటారు? ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలతో సమానమైన స్థాయికి వెళ్లేంత వరకు కేంద్రం సహాయంగా చేస్తూనే ఉంటుంది. మీరు ఉండేది ఎన్నాళ్ళు? 2.5 సంవత్సరాలు. మళ్ళా ప్రజలు దయ తలిస్తే మళ్ళా ఉంటారు, ఆ దయ తలుస్తారో లేదో తెలియదు. 2.5 సంవత్సరాలకు మాత్రమే మీరు చెప్పేటటువంటి హక్కు ఉన్నది. అయితే ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేనటువంటి ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన ఓ వెంకయ్యనాయుడు గారు కొత్త హామీలు ఇచ్చి ఎందుకండి మమ్మల్ని మోసం చేస్తారు? ఇచ్చిన హామీ ఏమైంది? ఇంకా కొత్త హామీ ఇస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి సమానంగా ఎదిగేంత వరకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తూనే ఉంటుంది, జీవనదిలాగా ప్రవహిస్తూనే ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం చాలా ఉదారంగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం చాలా ఉదారంగా ఉంటే 2.5 సంవత్సరాల వరకు ఇంతవరకు ఏమీ మెదవుకోకుండా ప్రత్యేక హోదాని ఎగ్గొట్టడానికి ఈ మార్గాలన్నీ చేస్తున్నారు వెంకయ్యనాయుడు గారు. ఇది తప్పు, ధర్మం కాదు. ఇప్పటికైనా మీరు మోడీ గారిని ఒప్పించండి, ప్రత్యేక హోదా ప్రకటించండి, అప్పుడు మీరు న్యాయబద్ధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని గౌరవించినట్టు అవుతారు, తప్ప మోసం మరొకసారి చేయొద్దని మనవి చేస్తున్నాను. ఇది మోసపూరితమైన మాటలు, మోసపూరితమైన మాటలు చెప్పి ప్రత్యేక హోదా ఎగ్గొట్టడానికి ఇంకొక తీపి కబురు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దారుణమైనటువంటి అంశం వరప్రసాద్ గారు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సహించరు గాక సహించరు.
రాంబాబు గారి ఈ ప్రకటన వైసీపీ ఎలా చూస్తుంది? అసలు వైసీపీ ఇప్పుడు ఏం చేయబోతోంది భవిష్యత్ కార్యాచరణ? ఇది చాలా దారుణమైన ప్రకటన అండి. అది కొత్తగా ప్రకటన అంటే నాకు ఆశ్చర్యం వేసింది. కొత్తగా ఏం ప్రకటించారు ఇవాళ? అరుణ్ జైట్లీ గారు అలాగే వెంకయ్యనాయుడు గారు కలిసి టీవీ ముందుకు వచ్చి ఈ అర్ధరాత్రి ఏం ప్రకటించారు? కొత్త విషయం ఒక్కటి చెప్పమని నాకు కొత్తగా ఏ ఒక్క విషయాన్ని కూడా ప్రకటించలేదు. అందువల్ల ఇటువరకు ఏ విధంగా పోరాటం చేస్తున్నామో ఇంకా మరింత బలంగా పోరాటం చేస్తాం. ఇప్పుడు సూటిగా మేము తెలుగుదేశాన్ని ప్రశ్నిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వంతో మీరు కొనసాగుతారా, బయటకు వస్తారా, తేల్చుకోండి, ఇంకా మోసం చేయొద్దు. లేదు ఇంకా కేంద్ర ప్రభుత్వంతో మీరు కొనసాగుతున్నారంటే కేసులకు భయపడి కొనసాగుతున్నారు, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి కొనసాగుతున్నారు అని మేము ఇంతకు ముందు చెబుతున్నవన్నీ కూడా వాస్తవాలని ప్రజలు గ్రహించవలసి ఉంటుంది. ఇది మా ఉద్దేశం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు నోరు విప్పి కేంద్ర ప్రభుత్వం మన అన్యాయం చేసింది అని చెప్పవలసిన బాధ్యత ఉన్నది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రుల్ని తక్షణమే విత్డ్రా చేసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఇద్దరు మంత్రుల్ని బయటికి వెళ్ళిపోమని చెప్పాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రయోజనాల మీద ఏ మేరకైనా చిత్తశుద్ధి ఉంది అని నమ్మడానికి అవకాశం ఉంటుంది. రాంబాబు గారు రేపు మీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది చూద్దామండి. రేపు శాసనసభ జరుగుతూ ఉంది కదా, శాసనసభ జరుగుతూ ఉంది, శాసనసభకు సంబంధించినటువంటి అందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్లో ఉంటారు, బహుశా అసెంబ్లీలో కూడా దీని గురించి చర్చ వస్తుంది, అసెంబ్లీలో మాట్లాడతాం. ఇది సుదీర్ఘమైనటువంటి పోరాటం, కేంద్ర ప్రభుత్వం నడలు వంచాల్సిందే, మనకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడానికి కావాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు మేము చేస్తాం. ఇంతకుముందు 2.5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఉద్యమ బాటను ముందుకు తీసుకువెళ్లారు. ఇవాళ ప్రత్యేక హోదా డిమాండ్ బ్రతికించడం కోసం ప్రజల్లో ఎప్పటికప్పుడు తిరిగి అందరినీ చైతన్యవంతం చేసి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని కాస్త నిద్రలేపి ముందుకు సాగించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. లేకపోతే మర్చిపోయేవాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి మీడియా సపోర్ట్ ఎవరికి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఆ మధ్యన? ప్రత్యేక హోదా వల్ల ఏమవుతుంది, అదేమన్నా సంజీవిన దానివల్ల అన్ని అయిపోతాయా అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు టక్కన యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదానే కావాలి లేకపోతే లేదు అని అనడానికి కారణం ప్రజల్లో జరిగినటువంటి చైతన్యం. దానికి కారణం సగర్వంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప. రాంబాబు గారు మీరు సరైన సమయంలో వైఎస్ఆర్సిపి పోరాటం చేయదు అనే విమర్శ మాత్రం గట్టిగా వినిపిస్తుంది. సరైన సమయంలో అటు కేంద్రంలో కానీ లేకపోతే రాష్ట్రంలో ప్రతిపక్షంగా కానీ మీరు పోరాటం చేస్తే దానివల్ల ప్రయోజనం ఉండేదంటారా? సరైన సమయంలో చేయకపోవడం అనేది ఏముంటుందండి? ఇప్పుడు మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచింది, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచబట్టే రేపు శాసనసభ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో ఇవాళ టీవీ ముందుకు వచ్చి ఏదేదో మాట్లాడారు, అంటే చెప్పపరచడానికి ప్రయత్నం చేశారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అవసరం లేదు, సంజీవిని లాంటిది కాదది, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే నేను తీసుకుంటాను అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వెనక్కు తిరిగి ప్రత్యేక హోదానే కావాలని అన్నాడు అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఉద్యమ ఫలితమే అని చెప్పక తప్పదు. కాబట్టి నిజంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఉద్యమాన్ని కలిసి వస్తే రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నాటకం ఆడుతూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 23 సార్లు ఢిల్లీ వెళ్లారు, అలాగే అనేక ప్రయత్నాలు చేశామని చెప్పి టీడీపీ నేతలందరూ చెబుతూ ఉంటారు. ఆ ప్రయత్నాలు ఫలించలేదు అనుకోవచ్చు. అక్కడ 100% ఫలించలేదని చెప్పడానికి ఇప్పుడు తాజా ప్రెస్ మీట్ ఉదాహరణ, రాజ్యసభలో ఉదాహరణ. ఎన్నిసార్లు వెళ్ళిస్తే ఏం లాభం సార్? సింగడ అద్దంకి వెళ్ళాడు వచ్చాడు అన్న సామెతగా ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు? ఆయన కేసులు మాఫీ చేసుకుంటున్నాడు అనేది మా అభియోగం, దానికోసం మాట్లాడుతున్నాడు అనేది మా అభియోగం. 23 సార్లు, 93 సార్లు, 55 సార్లు, 275 సార్లు వెళితే ఏమి ప్రయోజనం అంటున్నా? నేను అనేది ఖచ్చితంగా వెళ్ళిన గంగ గోవు పాలు గరిటెడైనని చాలు, కర్మ పాలు కడివిడైననేవి. ఒక్కసారి వెళ్ళొచ్చి ప్రయోజనం తీసుకొస్తే చాలు, 100 సార్లు వెళ్ళి చేతులు ఉప్పించుకుంటూ వస్తే ఏం లాభం అంటున్నా? ఇన్నిసార్లు వెళ్ళాను, ఇన్నిసార్లు విమానం ఎక్కాను, ఇన్నిసార్లు విమానం దిగాను, ఇలాంటి కబుర్లు చెప్పి ప్రజలు ఎందుకు మోసం చేస్తారు అమాయకుల్ని? మీరు వెళ్ళి ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఏంటంటున్నా నేను? నిజంగా ఢిల్లీలో నీ ప్రభుత్వం ఉన్నది, నీ మంత్రులు ఉన్నారు ఢిల్లీలో, సునీల చౌదరి, అశోక్ గజపతి రాజు గారు, నీ మంత్రులు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. ఏదో నువ్వు ఇంకో వేరే పరాయి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళొచ్చానని చెప్తారంటే నీ ప్రభుత్వం అది, నువ్వు నీ సహకారంతో పరిపాలన జరుగుతున్నటువంటి ప్రభుత్వం అది. భారతీయ జనతా పార్టీ మీరు కలిసి
పోటీ చేసి గెలుపొందినటువంటి ప్రభుత్వం అది. ఆ ప్రభుత్వంలో నేను 23 సార్లు వెళ్ళాను, 33 సార్లు వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళానంటే ఏం ప్రయోజనం నాకు అర్థం కాలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఉరికినే ప్రశ్నలో ప్రజల్ని మభ్యపెట్టడానికి చెప్పేటటువంటి మాటలు తప్ప ఒక్కసారి కూడా వెళ్ళొద్దు. మీరు సాధించండి చాలు. మీరు సుజనా చౌదరి గారు ఉన్నారు, రోజు మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. సుజనా చౌదరి గారు అనేక సందర్భాల్లో మరి జైట్లీ గారిని కలిశారు, అనేక మంది మంత్రులను కలిశారు, కసరత్ చేశారు. నీ ప్రతినిధి కదా ఆయన, అక్కడ నీకు నీ ఎంపీలు ఉన్నారు, నీకు ఇద్దరు మంత్రులు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వంలో. అవన్నీ వెళ్ళేసి నేను ఇన్నిసార్లు వెళ్ళాను, కష్టపడుతున్నాను, ఎక్కే విమానం ఎక్కుతున్నాను, దిగే విమానం దిగుతున్నాను, అయినా ప్రయోజనం లేదంటే ఎవరికి చెప్పాలి? ఇది సిగ్గుపడాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి ఇన్నిసార్లు అడిగినా కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లించలేదంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వం కొనసాగుతామని అడుగుతా ఉన్నా నేను. కేంద్ర ప్రభుత్వం బయటకు రండి, మీరు బయటకు రమ్మంటే ఏమంటారు? మేము వస్తే మీరు తోడదామా? ఏంటి అన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అందువల్ల చిత్తశుద్ధిగా వ్యవహరించండి. రాష్ట్రం అన్యాయం అయిపోతుందని మనవి చేస్తున్నాను. నేను చిత్తశుద్ధిగా చెప్తున్నాను, చీలిపోయినటువంటి రాష్ట్రానికి, రాజధాని లేనటువంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోతే మనం చాలా దెబ్బతినిపోతా ఉన్నాయన. కాబట్టి ఇది నేను చెప్పిన మాటలు కాదు, వెంకయ్య నాయుడు గారు చెప్పిన మాటలు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేద్దాం. బయటకు రండి, బయటకు రాకోకుండా రూపలే కురుగుతూ ఉండి ఇంకా మేము పోరాటం చేస్తాము, మేము అడుగుతాము, మేము ఏదో సాధిస్తామని మధ్య పెడితే అది చాలా అన్యాయం. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయవలసినటువంటి బాధ్యత మొదటిగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఆ రాష్ట్ర ప్రభుత్వం బయటకు రావాలని మేము కోరుకుంటున్నాం. రాకపోతే మీ కర్మ, మేమే పోరాటం చేస్తాం, మేమే సాధిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. ఇంకా ఎవరైతే ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటున్నారో ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కానీ ప్రజాసంఘాలు కానీ అన్నింటినీ కలుపుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది, తప్పనిసరిగా అది చేస్తాం. దానిలో ఈ విధమైన సందేహం లేదు, వదిలిపెట్టే ప్రశ్న అంతకంటేనూ లేదు. రాంబాబు గారు, హోదా అనేది లేకపోతే ఇంకా ఆధ్రాగతి అధోగతి అనుకోవాలా? లేకపోతే ఈ ప్యాకేజీ వల్ల అనేక హామీలు ఉన్నాయి ఈ ప్యాకేజీలో, ఈ ప్యాకేజీల వల్ల ప్రయోజనం ఎంతవరకు ఉంటుందంటారు? కొత్త హామీలు ఏమున్నాయండి? చట్టంలో ఉన్న హామీలే కదా. కొత్తగా ఏమిచ్చారు? ఏమీలా. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు ఇవాళ చేశారా? లేదే. లేదు. మరి లోటు బడ్జెట్ని పూడుస్తామన్నారు, అది వాళ్ళు కొత్తగా చేసింది ఏం కాదే. కాబట్టి కొత్త హామీ ఏమి లేదు, పాత హామీనే. పాత హామీలనే మళ్ళీ వల్లి వేశారు. పాడిందే పాటరా పాసిపోడ దాసుడు అనే సంగతిగా మళ్ళీ ఇంకోసారి జైట్లీ గారును వెంకయ్య నాయుడు గారు వచ్చి మ్యూజిక్లు పెట్టి ఒక పాట పాడిపోయారు. పాత పాటే, కొత్త పాటలు ఏమన్నా ఏదైనా కొత్తది అనుకుంటే చెప్పమని నాకు అర్థం కాలేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళని కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని కానీ కొత్త అంశం ఏముంది దీనిలో? ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీ, అది ఎప్పటి నుంచో పాత పాటే కదా. అది కూడా రేపు వెబ్సైట్లో పెడతారట, చూసుకోమన్నారు. అంతేతప్ప అది కూడా ప్రకటించలేదు. కాబట్టి దీనిలో ఏ విధమైన కొత్త ధనము లేదు, కొత్తగా ఇచ్చినటువంటి హామీ లేదు. అంత శుద్ధ దండగైనటువంటి ఉపన్యాసం చెప్పారు. ఇది ప్రజలకు సహించరానటువంటి విషయం. ఒక విధంగా ఆంధ్ర ప్రజల్ని అవమానపరిచినట్టుగా నేను భావిస్తా ఉన్నా. రైట్, థ్యాంక్ యూ అంబటి రాంబాబు గారు.